మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా నేను చేసేది ఏంటంటే మన కారికి మనమే ఆలోచించుకోవడం కాదు ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్ కున్న మనకన్నా గొప్పగా కాదు మనం ఎంతవరకు సాధించుకున్నామో అంతమేరకు ఉన్నా కూడా మన జీఎస్డీపీ అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్ గా ఉంటుంది మన యొక్క జీఎస్డీపీ తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనం చేస్తా ఉన్నాం ఇది నా లెక్క కాదు ఆర్థిక శాస్త్రవేత్తలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు తెలంగాణ లెవెల్కి పనిచేసినా తెలంగాణ జీఎస్డీపీ ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి కానీ మనం 11.5 కన్నా ఆగిపోయినాం తప్పు మనది కాదు కేంద్ర ప్రభుత్వానిది కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా నదులలో నీళ్లు ఉంటాయి అవసరానికి మించి ఉంటాయి కానీ అవి భూమి మీదకి రావు దశాబ్దాలు గడిచిపోతాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఇవాళ మన దగ్గరనే కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది 19 సంవత్సరాలు దాటిపోయింది 2004 ఏర్పాటు చేసింది ఇది వరకు హరి లేదు శివ లేదు ఏం యేసు లేదు నో లేదు అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి పర్మిషన్లు ఎప్పుడు రావాలి క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి మన దగ్గర మనం మొండి పట్టుదలతో పోయి మన అవసరం మనకు తెలుసు కాబట్టి గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా మొండిగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం మన రైతుల ముఖాలు కొద్దిగా కలకల్లాడుతున్నాయి కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు కర్ణాటక పంచాయతీ రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్ హర్యానా రాజస్థాన్ పంచాయతీ అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ మిషన్ భగీరథ మన దూపదిచ్చింది కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కర్ణాటకలో ఎట్లుందో మీకు తెలుసు తమిళనాడులో ఎట్లుందో తెలుసు మహారాష్ట్రలో పరిస్థితి ఏంటో తెలుసు అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు నదులలో మన అవసరాలకు మించిన నీళ్లున్నాయి కానీ రావు దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు మనం కష్టపడి తెచ్చుకున్నాం 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం కానీ దేశం అంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా చేయగలుగుతా ఉన్నాం నేను ఎందరితో కోరేది ఏంటంటే దయచేసి సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని సహనంతోని సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి కానీ మతపిచ్చి లేపి కులపిచ్చి లేపి ప్రజలను చీలదీసి విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకంలాగా తయారవుతుంది ఒక తాలిబాన్ వ్యవహారంలాగా తయారవుతుంది ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది భయంకరమైన మంటలు మండుతాయి ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి చాలా తెలివిగా ఆలోచన చేయాలి మేధావులతో చర్చలు పెట్టాలి మీరు కూడా దయచేసి మీ గ్రామాలకు పట్టణంలో మీ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని సహచరులతోని ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నేను చెప్పేది తేలికైన మాటలు కాదు భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదు అనేటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్న తప్ప నేను ఎవరికి వ్యతిరేకించిన ఈ మాట చెప్పడం లేదు ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే పూర్తి అభివృద్ధి కాముకమైన ప్రభుత్వం ఉంటేనే పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పనిజరిగేటువంటి అవకాశం ఉంటుంది దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది యావత్ దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలి అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అద్భుతంగా స్పందించినారు సహకరించినారు ఈ మూర్ఖుడు ఈ దుర్మార్గుడు ఈ దగ్గర కేసీఆర్ ఏ భీకరు ఏ వేరు అందుకే ఇద్దరు కేంద్రం చుట్టూ నిధులు తీసుకురావాలని చెప్పి మంది పట్టుతోని ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏ మంత్రి వచ్చినా ఏ నాయకుడు వచ్చినా కూడా
24 గంటలు కొల్లాపూర్ అని జోరీ గనక కొల్లాపూర్ అభివృద్ది కోసం మాత్రమే ఆలోచించేటువంటి నిజమైన నాయకుడు మా సుధాకర్ అన్న. అందుకే 37 ఏళ్ళ డిసెంబర్ 8వ తారీఖు నాడు స్టార్ట్ చేసిండు. నడుము నొచ్చినా కాళ్ళు నొచ్చినా తలకాయ నిప్పినా ఏం నిప్పినా కళ్ళు నిప్పినా ఏం నిప్పినా కూడా మరీ నిప్పకుండా మాట చెప్పకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకుంటా. ఇక్కడ ప్రారంభించిన యాత్ర కొల్లాపూర్ వరకు. ఏదైనా చలి కొట్టినా ఎండ కొట్టినా ఆగే పచక్క లేదు. నా పేదల రాజ్యం రావాలి కొల్లాపూర్. పేదల రాజ్యం రావాలని చెప్పి కష్టపడి 37 రోజుల పాటు పాదయాత్ర చేస్తే మన సుధాకర్ కోసం గట్టిగా చప్పలు కొట్టాలేదా ఒప్పుడన్నా బాగా పాదయాత్ర మామూలు విషయం కాదు. నేను చేసిన పాదయాత్ర మీరు అనుకుంటారు అప్పుడు బాగా జెండా పట్టుకొని నాయకుల కోసం యాత్ర చేస్తున్నాడు. యాడకేమిది అత్త కాదన్న. యాత్ర చేస్తేనే ఓట్లు పడేనా? యాత్ర చేస్తేనే ఓట్లు వేస్తున్నారన్నా. ఎట్లా ఓట్లే ఓట్లు వేస్తారు? కేసీఆర్ సార్ ఓట్లు లేదు. యాత్ర చేశాడు కేసీఆర్ సార్. వచ్చిందా ఇంటికి పైన వచ్చిందా? ఎన్నికల ప్రస్తుతం మన ఆడిగా అంటే ఒక ఆడిగా వర్షం పడితే ఉసిర్లు వస్తాయి, ఎన్నికలు వస్తాయి, టీఆర్ఎస్లు వస్తారు. ఇలా కొల్లాపూర్లో మొన్న యాత్ర అప్పుడు వేసినాను. ఎంతమంది మాది రిజర్వేషన్ ప్రొడక్షన్ ద్వారా కూడా వచ్చారు. గతంలో మాదాసి కురువారు వచ్చి పాదయాత్ర చేస్తుంటే అన్న పక్కకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను తీర్చే బాధ్యతను మన భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న. కేసీఆర్ మాట ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మాట తప్పదు. అదే వాల్మీకి సోదరులు కూడా వాళ్ళ సమాజం కూడా మాకు వచ్చి వచ్చింది. వాళ్ళ సమస్యను తీర్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇలా శ్రీశైలం సంబంధించి 90 జీవో ఇచ్చింది. వాళ్ళ భూములు లేకున్నారు, ఆస్తులు లేకున్నారు, సెంటిమెంట్ పక్క పెట్టి ప్రాజెక్టుల కోసం వాళ్ళ భూములు ఇస్తే కనీసం మనకు నష్ట పరిహారం ఇవ్వకుండా మాట చెప్పడండి. ఈ టీఆర్ఎస్ పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు తీర్చే బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. ముఖ్యమంత్రి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ పాదయాత్ర కూడా చాలా మంది విమర్శిస్తారు. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న అన్నలక్కలు చెప్పాలి. ఇక్కడ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాక వచ్చిన ఒక్కసారి చెల్లిత్ర అన్న డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాయక్క? మీకు వచ్చినాయి అక్క? మీకు వచ్చినాయి అన్న? మీకు వచ్చినాయి తమ్ముడు? మీకు వచ్చినాయి అక్క? మరి ఏం బిగడానికి ముఖ్యమంత్రి కదా, ఏం తీకుడు పని చేయడానికి ముఖ్యమంత్రిని చేస్తామనం? అవసరమా ముఖ్యమంత్రి? అవసరమా? ఏ తాగుడు 90 ఎప్పుడో బంద్ చేసిందని ఇప్పుడు ఫుల్ అవుతాను. బీజేపీ కార్యకర్తలు అంటే టెన్షన్ తట్టుకోలేక రోజు ఫుల్ చంపండి. అప్పుడు 90 ఉండే అంతవరకు ఫామ్ అవుదాం అన్నాడు. ఏం పోయి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తాను. అప్పుడప్పుడు ఇలా లాక్డౌన్ ఉండే, లాక్డౌన్ అప్పుడు అన్ని రోజులు ఇంటి ఉన్నాం మనం. అరే చీ మైండ్ ఖరాబే చాలా మందికి. ఈ ఎన్ని రోజులు ఇంటి ఉండవు? ఎప్పుడు కోవిడ్ తగ్గుతుందా? ఎప్పుడు బయట పడతానా? వారం రోజులు మా ఇంటి ఉండాలి. ఉంటాం ఇట్లా బయటకి ఉంటావా? ఈ మోర్కుడికి ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే 8 సంవత్సరాలు బాగా అన్నాడు. 8 సంవత్సరాలు పార్టీ రాలే ఆయన పార్టీ భవను లేకుండా ఫామ్హౌస్ ఈ రెండే. ఈడ ఫుల్ అయితే ఆడుగోడు ఆడ టైం పాస్ లో కూడా ఈడిగా చూడప్ప. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం తిరిగలే. ఊకుంటావా అన్న? ఊకుంటావా? భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెట్టే టెన్షన్ కు వశపడలేక టెన్షన్ కు ఒక్కరికి తనకొని అప్పుడు డేంజర్ రా. తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ చేతులెత్తి బిగించరు. భారత్ మాతాకి జై అంటున్నా, జై శ్రీరామ్ అని గర్జిస్తున్నారు, జై తెలంగాణ నిర్వహిస్తున్నారు. నా పప్పుడు నా బతుకు బర్బాద పరిస్థితి చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేస్తే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమం చేస్తే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణలో పేదల కోసం కొట్లాడు లదాయి జారీ చేస్తే ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ మొత్తం తిరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి, ఒక్కసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఏ రకం ఎవరికైనా ఎన్నికలప్పుడు ఓట్లు వేసుకున్నాడు నల్ల ఎన్నిక నాయన గిట్టే వేదిక పెడతాడు అది. ఎవరో అక్కనో అమ్మనో పిలుస్తాడు, పిలిచి గిట్టే పేపర్ ఇస్తాడు. ఈ పేపర్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ అంటాడు. నల్ల మీరు అందరు ఏం చేస్తారు? అదే అమ్మకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా, మళ్ళీ కారు గుర్తు కొట్టేస్తే మాకు కూడా